Nizampeta Mandala Kendram Loni Stanika Mandala Praja Parshat Karyalayamlo, MPP Deshati Sidramlu, JPTC Panja Vijay Kumar Adhikshetana, Mandala Vaidyadhikari Pragati, Dharmaram Prabhutva Aspatri Vaidyuralu, Elizabeth Rani, Advaryamlo Pulse Polio, Mandal Level Task Force Samavesham Nirvahincharu. Isandarbhanga, Dr. Elizabeth Rani Matlartu, January 23 nunchi 25 tariku nunchi, Putina Pilala nunchi, 5 Samvatsarala Pilalaku, 3 Rojula Patu Nirvahinche Pulse Polio, COVID-19 Vaccination Karyakramani Vijayavantam Cheyalani సూచించారు. అదేవిధంగా 65 సంవత్సరాలు నిండిన వారికి థర్డ్ డోస్ బూస్టర్ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఎస్సీఓ కార్బో కార్యవీరేందర్, పిహెచ్సి సత్యమ్మ, హెల్త్ సూపర్వైజర్ సునంద, ఉజ్వల హెల్త్ అసిస్టెంట్ వెంకటేశ్వరరావు, సర్పంచుల ఫోరం అధ్యక్షులు అమరసేనారెడ్డి, గ్రామ సర్పంచ్ అనుష, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు బాలరెడ్డి, ఎంపీఓ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియో కార్యక్రమం ఉందండి. ఈ సంవత్సరాన్ని 2022 పురస్కరించుకొని జనవరి 23, 24, 25 బూత్ యాక్టివిటీ ఉందండి. 24, 25 హౌస్ టు హౌస్ యాక్టివిటీ జరుగుతుంది. ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేస్తారు. ఆ బూత్ యాక్టివిటీ రోజు పుట్టిన పిల్లలు మొదలుకొని 5 సంవత్సరాల పిల్లల వరకు అందరూ 2 చుక్కలు వ్యాక్సినేషన్ తీసుకోవాలి. సో దీంట్లో అందరూ పార్టిసిపేట్ చేయండి. దయచేసి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో రొటీన్ వ్యాక్సినేషన్ తీసుకున్నా సరే, అంటే బుధవారము శనివారము వ్యాక్సినేషన్ తీసుకున్నా సరే, పల్స్ పోలియో కంపల్సరీగా 2 చుక్కలు వేయించుకోవాలి. ఆ ఊర్లలో ఉన్న ప్రతి పిల్లవాడు పుట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరాల వరకు ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్లో పాల్గొనండి. దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కాకుండా ఇదంతా కోవిడ్ నిబంధనతోనే జరుగుతుందండి. అంటే మాస్క్, శానిటైజేషన్ కంపల్సరీగా పాటిస్తూనే ఈ కోవిడ్ పల్స్ పోలియో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. అది కాకుండా ప్రికాషనరీ డోసు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ప్రికాషనరీ డోస్ అంటే థర్డ్ డోసు, 2 డోసులు తీసుకొని 9 నెలలు గడిచిన వాళ్ళకి ఇంకొక డోస్ కూడా గవర్నమెంట్ ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఎవరైతే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఉన్నారో, మళ్ళీ హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ వీళ్ళందరూ థర్డ్ డోసు కంపల్సరీగా తీసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి అందరూ దీన్ని గుర్తుంచుకోండి. పల్స్ పోలియో ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. హెల్త్ స్టాఫ్తో పాటు ఐసీడిఎస్ డిపార్ట్మెంట్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. అంతేకాకుండా స్వచ్ఛందంగా వాలంటీర్స్ కూడా 228 మంది పల్స్ పోలియో ప్రోగ్రామ్లో సిబ్బంది పార్టిసిపేట్ అవుతున్నారండి. దయచేసి ఇది గుర్తుంచుకొని అందరూ పల్స్ పోలియోని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. తర్వాత మా మండల ప్రజల తరఫున మీకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇంకొకటి, కలెక్టర్ ఏసీ లేకపోయినా మీరు పిల్లవేళలు